విక్రమ్. హలో విక్రమ్ అండి. విక్రమ్ గారు, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి, మాట్లాడొచ్చా మీతో? ఓకే, మీరు మాకు మెయిల్ చేశారు, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? రైట్, చెప్పండి మీ ఇష్యూని. అంటే నేను బ్రీఫ్ గా చెప్పానండి డాక్టర్ గారికి, కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడండి. విక్రమ్, హాయ్ విక్రమ్. బయట ఉన్నట్టున్నారు, పర్లేదా? సౌండ్ మీకు ఏం డిస్టర్బెన్స్ లేదు కదా మా తరపు, మీది వాయిస్ బానే ఉంది. ఓకే సార్, నాకు బానే ఉంది. ఓకే విక్రమ్, చెప్పండి ఏంటి ఇష్యూ ఏంటి నాన్న? 2 ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేశాను. 2 ఇయర్స్ తర్వాత తను నన్ను యాక్సెప్ట్ చేసింది. 1 ఇయర్ దాకా బానే ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే, నేను కాల్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు, అసలు రెస్పాన్స్ లేదు తను నుంచి. ఏమైంది అసలు నాకు, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నేను కాల్ చేసి కనుక్కుంటే తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అంటే ఇప్పుడు తన మ్యారేజ్ దగ్గర పడే కొన్ని నాకు అసలు ఉండలేకపోతున్నాను అంతే. విక్రమ్, 2 ఇయర్స్ లవ్ స్టోరీయే, 2 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత అమ్మాయి ఒప్పుకుందా? ఒప్పుకుంటే కనుక ఎంతకాలం బట్టి మీ ప్రేమ కొనసాగింది మీ లవ్ స్టోరీ? 2 ఇయర్స్ నేను లవ్ చేశాను వన్ సైడ్, అంటే నేను లవ్ చేశాను తన్ని, తను ఇంకా యాక్సెప్ట్ చేయలే అప్పటికి, ఇంకా అప్పటికి యాక్సెప్ట్ చేయలే. ఓకే ఓకే, 2 ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేసింది. రైట్ రైట్, బానే ఉంది. 1 ఇయర్ మట్టుకి బాగానే మాట్లాడుకుంటూ బాగానే తిరిగాము. ఈ అమ్మాయి యొక్క పరిచయం ఏంటి, కాలేజ్ లవ్ స్టోరీయా లేదంటే నేబరా, ఏంటి అమ్మాయి? తను కాలేజ్ చదివేది, కాలేజ్ తను. కాదు విక్రమ్, ఇప్పుడు పెళ్లి కుదిరింది అమ్మాయి, కానీ మీకు తెలుస్తుంది కదా డైరెక్ట్ గా మీరు వెళ్ళి మాట్లాడే అవకాశం లేదా మీకు? వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అంటే ఆ డీటెయిల్స్ అన్ని తెలిసే ఉంటాయి కదా. తనే రెస్పాన్స్ అవ్వట్లేదు, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో అడగాలన్నా కొంచెం వేరే ఉంటది కదా మేడం. తను రెస్పాన్స్ ఇస్తే మనకి ఏమన్నా కొంచెం మాట్లాడడానికి ఉంటారు. నాకు లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాట్లాడారు ఈ అమ్మాయితో? నేను మాట్లాడే దాదాపు 1.5 మంత్ అవుతుంది. 1.5 మంత్ నుంచి నీకు అమ్మాయికి మధ్యన చాటింగ్ గానీ కమ్యూనికేషన్ గానీ మెసేజెస్ గానీ ఏమీ లేవు? నేను మెసేజ్ చేసిన అసలు రిప్లై లేదు, చూస్తుంది అసలు రిప్లై ఇవ్వట్లేదు. కానీ వీళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు, అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఆ పెళ్లి ఆడవాళ్ళలో అమ్మాయి ఉందని మీకు వార్త అందించిన వాళ్ళు ఎవరు? సో అక్కడ వరకు జెన్యునే ఆ ఇన్ఫర్మేషన్ అయితే, జెన్యున్ ఇన్ఫర్మేషన్. రైట్, మరి ఈ ఫ్రెండ్ నే ఒకసారి అడగమనలేకపోయారా? ఏమమ్మా ఏంటి మరి నీ స్నేహితురాలు ఇలా ప్రవర్తిస్తుంది, కారణం ఏంటి ఒకసారి కనుక్కుని నాకు ఒక మాట చెప్పమని అడగలేకపోయారా? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏంటన్నా, నువ్వు ఏదైనా ఒక కారణం, ఇది కారణం అయి ఉండొచ్చు అన్నది ఏమన్నా నీకు తూచాగా ఏమైనా అనిపిస్తుందా, లేదంటే నీకైతే నీ కంటకి ఏ కారణం కనిపించట్లేదా? కారణం అంటే అసలు ఏమి లేదు సార్, బానే ఉండేవాళ్ళం, బానే మాట్లాడుకునేవాళ్ళం. కాకపోతే తనకు, తను నాకు కొంచెం దూరంగానే ఉండేది ఇప్పటికి. నాన్న, ఇప్పుడు ఈ రోజు నువ్వు మాకు కాల్ చేసింది దేనికి నాన్న? అంటే అమ్మాయి దూరం అయింది అనే బాధ మాతో పంచుకోవటం గురించా, లేదంటే కారణం తెలుసుకోవటం గురించా, రెండునా? ఏం లేదు సార్, తను లేకుండా అయితే నేను ఉండలేను. నాకు తను కావాలి, అంటే ఉండలేకపోతున్నా సార్. ఇప్పుడు దాకైతే నేను ఉన్నా గానీ తన మ్యారేజ్ దగ్గర పడేపోయి నాకు. ఒక ఆడపిల్ల పెళ్లి కుదిరిన తర్వాత మళ్ళీ తలుపు తట్టి డిస్టర్బ్ చేయటం అన్నది ఎంతవరకు సబబు అన్నది ఒక ఆలోచన. విక్రమ్, తన నెంబర్ కూడా, అమ్మాయి నెంబర్ కూడా ఇచ్చారండి మనకి. అంటే మీరు చేస్తే ఎత్తదు కాబట్టి మీరు మమ్మల్ని చేయమంటున్నారా? అవును సార్, నేను ఎన్నిసార్లు చేసిన కాలేజీ కనీసం ఏంటి అది కూడా లేదు తనకి, అంటే ఏమైందని కూడా తనకి అవసరం. చాలా విక్రమ్ బాబు నాన్న, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక పెళ్లి ఇంటికి మనం ఫోన్ చేయటం అన్నది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒకటికి 2 సార్లు మేము ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి పర్మిషన్ చేస్తాము, ఓకే, నీ కోరిక మేరకు నువ్వు బాధపడుతున్నావు కాబట్టి, నీది ఒక నీ ప్రేమ ఈ విధంగా నడిచింది అనేది బాధ నీకు ఉంది కాబట్టి చేస్తాము. బట్ వీ కెనాట్ ప్రొసీడ్ ద కాన్వర్జేషన్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద గర్ల్. ఆ అమ్మాయి యొక్క సహాయ సహకారాలు లేకుండా ఆ కాల్ కంటిన్యూ చేయటం అన్నది సబబు కాదు. సరే విక్రమ్, ఒక్కసారి నేను ఫోన్ చేసి చూస్తాను. అయితే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా ఎన్ని రోజులు ఉందండి మ్యారేజ్ కి, అమ్మాయికి ఇంకా టైం ఉందా? నెక్స్ట్ మంత్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, రెగ్యులర్ ఒక అమ్మాయి యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ, ఈ అబ్బాయి యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ ఒక మంచి ఉద్దేశంతోనే మనం చేద్దాము. లేదు, ఈ కాన్వర్సేషన్ గురించి నాకు ప్రత్యేకంగా డిస్కస్ చేయాలని నా ఉద్దేశం నాకు లేదు. దీని వల్ల మా ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు అనే ఉద్దేశం అమ్మాయికి ఉంటే కనుక వీ కెనాట్ ప్రొసీడ్ విత్ ద కాన్వర్సేషన్. నేను కాల్ చేస్తాను, ఒకసారి లైన్ లో ఉండండి. హలో
నమస్తే అండి, నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను, అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ నుంచి. చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. అంటే మీరు ఏమైనా ప్రైవేట్గా ఉన్నాను అంటే కనుక స్టూడియో నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు. అంటే మీ పర్సనల్ ఇష్యూనే ఇది, దీంట్లో మీకేం సంబంధం లేదు. బట్ మీకు తెలిసిన వ్యక్తి మీ నెంబర్ ఇచ్చారు, దానికోసం మీతో మాట్లాడదామని. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే కంటిన్యూ చేద్దాం. ఓకే చెప్పండి. మాకే సారీ అమ్మా, మీ పేరు మేము ఇక్కడ ప్రస్తావించకూడదు కాబట్టి మీ పేరు తెలిసినా కూడా మేము బయటకు చెప్పట్లేదు మీ పేరు. మీకు పెళ్ళి కుదిరింది, తొందరలోనే పెళ్ళి ఉంది అని చెప్పి మిమ్మల్ని ఇంతకుముందు అంటే మీ మిమ్మల్ని ప్రేమించున్నటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా మీరు కూడా అతన్ని అదేవిధంగా ప్రేమించారు అని విక్రమ్ అనేటటువంటి ఒక అబ్బాయి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు కూడా అతను విత్ యువర్ పర్మిషన్ అతను కూడా లైన్లోనే ఉన్నారు. ఎందుకంటే మీరు తరచూ అతని ఫోన్లు కట్ చేస్తున్నారు, అతను ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అనే మనస్తాపంలో అతను ఉన్నాడు. మా ప్రేమ ఏంటి ఇలా అయింది అనే బాధలో అతను ఉన్నాడు. అతని బాధని మాకు వ్యక్తపరుస్తూ ఆ బాధను తట్టుకోలేక ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము అతని తరపున ఈ సపోర్ట్ తీసుకోవటం అనేది జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన అంటే తొందరలో మీ పెళ్ళి అంటున్నారు, మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే విల్ నాట్ ప్రొసీడ్ విత్ ద కాన్వర్జేషన్స్. మీరు ఓకే అంటేనే ఈ లైన్లో ఉన్న విక్రమ్తో పాటు మిమ్మల్ని మీతో సంభాషణ కొనసాగిస్తాం, లేదంటే ఇది ఇక్కడే ఆపేద్దాం అమ్మా. విక్రమ్ చెప్పటం వరకు 2 ఇయర్స్ వరకు నేను తన చుట్టూ తిరిగాను, తనకి నేను ప్రపోజ్ చేశాను. 2 ఇయర్స్ తర్వాత తను యాక్సెప్ట్ చేసింది. మా రిలేషన్ బాగానే జరిగింది, కానీ సడన్ గా తనకి పెళ్లి కుదిరింది. పెళ్లి చేసుకుంటుందని నాకు తెలిసింది, నాతో మాట్లాడటం మానేసింది అనేది విక్రమ్ వైపు నుంచి వస్తున్న మాట అండి. అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు అంటే సడన్ గా అతనితో మాట్లాడటం మానేశారు, పెళ్లి దాకా వెళ్ళిపోయారు, ఈ పరిస్థితులు ఏంటి? దీంట్లో అంటే ఏది కరెక్ట్, ఏది ముందు, ఎందుకు మీరు ముందుకు వెళ్ళలేకపోయారు విక్రమ్ తో? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. విక్రమ్, ఎస్ విక్రమ్, తను కూడా లైన్ లో ఉందండి, మాట్లాడండి అమ్మా. చెప్పు విక్రమ్, ఏంటి? ఏమైంది అసలు, ఎన్నిసార్లు కాల్ చేయాలి, కాల్ ఇచ్చేయవు అసలు? ఎందుకు చేయట్లేదు నీకు తెలియట్లేదా? ఏం తెలుసు, ఏమైనా ఇప్పుడు ఏమైందని ఇప్పుడు ఏంటి, నువ్వేం చేసావో నీకు తెలియదా? నీతో ఎందుకు మాట్లాడట్లేదో నీకు తెలీదా? ఏమైంది నువ్వు చెప్పు. ఏమైంది, ఏమైంది అనేది నీకు తెలియదా? అసలు తెలుసు, వాళ్ళకు కూడా తెలియాలి కదా, అంతే కదా చేసింది. తప్పు. ఓకే మేడం, మీరెవరో నాకు తెలియదు, కానీ నేను విషయం చెప్తాను మేడం. ఈ అబ్బాయితో నేను ఎందుకు మాట్లాడట్లేదు? చెప్పండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది మేడం హాస్టల్లో, చాలా బెస్ట్ ఫ్రెండ్ తను. ఈ అబ్బాయి నాకు 2 ఇయర్స్ నా వెంట తిరిగాడు అనేది అమ్మాయికి తెలుసు. ఈ అబ్బాయి నన్ను 2 ఇయర్స్ నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే నాకు అసలు ఈ లవ్, ఈ రిలేషన్ మీద నాకు అంత ఇంట్రెస్ట్, ఇలాంటివి ఏమి ఉండవు మేడం. ఈ అబ్బాయి 2 ఇయర్స్ ఇంత సిన్సియర్ గా ఉన్నాడు కదా అని చెప్పి నేను ఈ అబ్బాయిని యాక్సెప్ట్ చేశాను. ఓకే, నన్ను ఈ అబ్బాయి నా వెంట పడేది, నాకు ట్రై చేసేది ఇదంతా నా ఫ్రెండ్ కి తెలుసు. అండ్ ప్రతిదీ నేను నా ఫ్రెండ్ కి చెప్పుకుంటాను. ఓకే, ఎన్ని పర్సనల్ థింగ్, తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. అదేలేండి. తర్వాత వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు మేడం, నేను ఈ అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత. అంటే నువ్వు కలిసి తిరిగేది నాకు చెప్పాలి కదా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటో నాకు తెలీదు, మీ ఇద్దరు అమ్మాయి నీతో వెళ్ళేదన్నా నాకు చెప్పాలి, నువ్వు అమ్మాయి నన్ను అమ్మాయిని నువ్వు తీసుకెళ్తున్నావనైనా నాకు చెప్పాలి, నాకు చెప్పకుండా. అసలు ఆ రోజు మేము అనుకోకుండానే కలిసే వెళ్తాను. ఎన్నిసార్లు కలిసారు అనుకోకుండా? ఒక్కసారి. ఎన్నిసార్లు కలుస్తారు? నువ్వు అబద్ధాలు చెప్పకు, అర్థమైనా? నువ్వు ఎవరినో తీసుకొచ్చావు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలీదు, నువ్వు అబద్ధాలు చెప్పకు, అర్థమైందా? మరి అది నాతో ఎందుకు మాట్లాడటం మానేసింది? నీకేం తెలుసు, నీకేం తెలియకుండానే నేను నీతో మాట్లాడకుండా నేను ఇంకొక పెళ్లికి ఫిక్స్ అయిపోయాను, నీకు ఆ విషయం తెలుసు కదా. కాదమ్మా, మీరు ఎన్నిసార్లు చూసుంటారు అట్లా? అసలు తిరగటం అంటే ఏంటి? నేను ఒక 2-3 టైమ్స్ చూసాను మేడం వాళ్ళని. ఏం చూసారమ్మా? వీళ్ళు ఇద్దరు కలిసి మంచిగా బైక్ మీద
నాకు తెలియలేదు అప్పుడు. తర్వాత ఈ అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి నుంచి కూడా నాకు పాజిటివ్ వైస్ లేదు సార్. కదమ్మా నువ్వు అడిగావా ఏమయ్యా బాబు నాతో తిరగటమే కాకుండా అమ్మాయితో తిరుగుతున్నావు ఏంటి, ఏంటి డబుల్ డబుల్ ట్రబుల్ ఏంటని అడగలేకపోయావు ఒకసారి? నాకు అసలు వాళ్ళిద్దరు నెలలో చూడగానే నాకు మాట్లాడటం కూడా అనవసరం అనిపించింది సార్. చెప్పాలి కదా నా ఫ్రెండ్ తోనే తిరుగుతున్నప్పుడు నీ ఫ్రెండ్ నేను తీసుకెళ్లాను, నీ ఫ్రెండ్ నేను ఇక్కడ డ్రాప్ చేశాను, ఎందుకు డిన్నర్ కడిగిందని అట్లీస్ట్ చెప్పాలి కదా. మరి విక్రమ్ ఎందుకు చెప్పలేదు? విక్రమ్ సార్ ఆ రోజు అసలు ఏమైందంటే తను నేను అనుకోకుండా ఒక దగ్గర కలిసాము, అయితే ఆ రోజు తన బర్త్డే అనమాట. ఓకే సో నేను ఏదైనా అడిగితే ఏదైనా బర్త్డే అంటే అవును పార్టీ లేదని అడిగాను మామూలుగా. అయితే తను ఏమన్నా సరే ట్రీట్ ఇస్తాను అడవ అని చెప్పేసి డిన్నర్ తీసుకెళ్ళింది. నేను వద్దాను అప్పటికి వెళ్దాము తర్వాత వెళ్దాంలే అని చెప్పాను. కాదు విక్రమ్ అమ్మాయి మీకు ఎలా పరిచయం? వీళ్ళ ఫ్రెండ్ తినే పరిచయం చేస్తుంది కదా. మరి ఆ అమ్మాయికి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు అంటే పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ అమ్మాయి తెలియకుండా ఈ అమ్మాయి ఫ్రెండ్ తో మీరు డిన్నర్ కి ఎలా వెళ్తారండి? అదే మేడం ఒకవేళ తప్పు చేస్తే అప్పుడు భయపడే వాళ్ళు చెప్పేవాళ్ళేమో ముందు. అసలు అక్కడేం అసలు ఏం లేదు, అసలు తన బర్త్డే వెళ్ళాము తిన్నాము వచ్చేసాము అంతే, తను డ్రాప్ చేసి వచ్చేసాను అంతే. ఇంకా నేను ఇంక దాంట్లో చెప్దాం అంటే అంతేం లేదని ఇంకా నేనేం చెప్పలేదు. ఇందులో ఏముంది అనుకుని ఏదో జరిగితేనే చెప్పాలా విక్రమ్, ఏదో జరిగితేనే చెప్పాలా? డిన్నర్ కి వెళ్ళడం అనేది ఒక విషయం కాదా, అంటే నాతో చెప్పే విషయం కాదా అది? 2 ఇయర్స్ పాటు ఒక అమ్మాయిని ఇష్టపూర్వకంగా ప్రేమించినటువంటి విక్రమ్, 1 ఇయర్ ప్రపోజల్ తర్వాత ఇద్దరు ఇరువురు ఒకరు నచ్చినటువంటి విధంగా నడుచుకునేటటువంటి మీ ఇద్దరు ఒకరి నేచర్ ఒకరికి ఎంతో కొంతవరకు అర్థమై ఉంటుందిగా. మీ నేచరు ఎవరికి ఏమి ఇష్టము ఏది ఇష్టం లేదు ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఏవి చెప్పచ్చు ఏవి చెప్పకూడదు అనేటటువంటి గీతలు మీరు ఇద్దరు గీసుకుని ఉండొచ్చు కదా విక్రమ్. అంటే నేను ఆల్ క్యాజువల్ గా వెళ్ళాను, అది అది వేరే కదా సార్. మన అసలు ప్రాబ్లం ఏంటి, తనకి ప్రాబ్లం ఏంటి, అదొకటే రీజన్. ఏమా అది ఒకటేనా రీజన్? అమ్మా సరిపోదా విక్రమ్, నువ్వు వేరే ఇప్పుడు నువ్వు నాకు చెప్పి వెళ్తే అది వేరే, నువ్వు చెప్పకుండా మీ ఇద్దరు మంచి తిరిగేసి వచ్చి అది నన్ను అవాయిడ్ చేసుకుంటా నీ నుంచి వైఫ్స్ తగ్గిపోయి లవ్ అనే వైఫ్స్ ఉన్నాయి అసలు నిజంగా? ఫస్ట్ నుంచి నీతో నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉండేదా, నువ్వే కదా దూరంగా ఉండేదానివి నాకు. సార్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పమ్మా. ఈ అబ్బాయి మెంటాలిటీ ఎలా అంటే ఇంకా అబ్బాయి ఏది అడిగినా ఇచ్చేసేయాలి, అంటే ఏదైనా సరే అబ్బాయి బయటికి రమ్మంటే వచ్చేసేయాలి, పార్కు వెళ్ళామంటే వెళ్ళిపోవాలి, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలి, ఆయనకు నచ్చినట్టు ఉండాలి. సరే ఆయనకు నచ్చినట్టు ఉంటాను అదంతా ఓకే, కానీ నన్ను ఇబ్బంది పెట్టే విషయాలు కూడా ఉన్నాయి సార్. నాకు ఇష్టం లేదు, నాకు ఒక ప్లేస్ కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ రమ్మంటాడు. ఏదో పర్సనల్ గా బాగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ నేను ఆ లిమిట్ లో నేనే ఉన్నాను సార్. ఈ అబ్బాయి ఎలా అంటే లైఫ్ అంత సీరియస్ గా తీసుకోడు, అది నాకు తర్వాత అర్థమైంది. సో ఇంకా దాంతో మీరు ఆ ఇన్సిడెంట్ కూడా చూడటం అది దాంతో మీరు ఇంకా వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేసేసారు అంతేనా? అసలు ఇంకా ఏం మాట్లాడతాం మేడం ఇక్కడ. ఈ అమ్మాయి చూస్తే నా బెస్ట్ ఫ్రెండ్, తను కూడా నన్ను అవాయిడ్ చేసి నాకేం చెప్పకుండా తను నన్ను దూరం పెట్టింది. కాదమ్మా విక్రమ్ తో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ అమ్మాయి ఏమైనా అడిగారా? ఈ అమ్మాయి నాకు చెప్పలేదు కదా మేడం నేను అడగడానికి. ఒక కంక్లూజన్స్ రావాలంటే కనుక 2 థింగ్స్, ఒకటి ఏంటంటే ఈ అమ్మాయితో కలిసి తిరగటం అది నీకు తెలియకపోవటం అనేటటువంటిది. ఒకప్పుడు నీకు చెప్తే కనుక ఆ ఇష్యూని నువ్వు ఎలా తీసుకుని ఉండేదానివి, అప్పుడైనా కలిసి ఉండేదానివో అప్పుడు కూడా గుడ్ బై చెప్పి ఉండేదానివో అనేటటువంటిది ఒక అంశం. రెండో ఇష్యూ ఏంటంటే కనుక ఈ అబ్బాయి కొద్దిగా బ్రాడ్ మైండెడ్ అంటారో క్రేజీ అంటారో ఫ్రీ మూవింగ్ అంటారో ఏమంటారో అదంతా కానీ ఆ నేచర్ నీకు నచ్చలేదు అనేటటువంటిది రెండో అంశం. రెండో అంశాన్ని మనం మొదటి పరిగణలోకి తీసుకుందాం. ఇక్కడ ఈ రెండో అంశంలో నిన్ను ఈ విధంగా మూవ్ అవ్వు ఆ విధంగా ఉండు అని అన్నంత మాత్రాన అది ఆ అబ్బాయి యొక్క ఆలోచన శైలే కానీ నిన్ను ఎక్కడ బలవంతం పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు అలా బలవంతం పెట్టేటటువంటి వ్యక్తిత్వం ఉంటే కనుక ఈరోజు మళ్ళీ నా ప్రేమికురాలు నన్ను వదిలి వెళ్ళిపోతుంది కాబట్టి నేను మనస్తాపం చెందుతున్నానండి అని చెప్పి మాకు ఫోన్ చేసేటటువంటి అవసరం ఉండదు. నిన్ను అడిగాడు ఇలా వెళ్దాం ఇలా ఉందాం ఇలా చేద్దాం ఈ డ్రెస్ వేసుకో ఈ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ బాగాలేదని అడిగాడే కానీ ఈ డ్రెస్సే వేసుకోవాలి నువ్వు బయటకు నాతో పాటు వస్తేనే కనుక మన ప్రేమ నిలుస్తుంది లేదంటే విడిపోదాము నువ్వు వాడితో మాట్లాడద్దు వీడిపో మాట్లాడద్దు అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే నీ చుట్టూరు పెట్టలేదు. అతను ఆలోచన నీకు వ్యక్తపరిచాడు నువ్వు ఎస్ అంటావా నో అంటావా అనేది కంప్లీట్గా అది నీ ఫ్రీడమ్.
ఇది నెంబర్ 1. నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు సార్, అది కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. ఈ అబ్బాయి ఏం చేసా, నేను యాక్సెప్ట్ చేయాలి అన్న అబ్బాయి అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నేను ఏం చేయాలి? అసలు లవ్ అంటేనే అది కదా ఏదో నేను నీ తరపున ఒక రెండు మంచి మాటలు చెప్పాను కాబట్టి అసలు లవ్ డెఫినేషన్ బయటకు తిరగటం, ప్రేమించుకోవటం, ముద్దు పెట్టుకోవటం అన్నది కాదు కదా విక్రమ్. లవ్ అంటే కనుక ద బేస్మెంట్ ఈస్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ, నమ్మకం, ట్రాన్స్పరెన్సీ. నీకు నచ్చినటువంటి విధంగా అవతల వాళ్ళు ఉండాలి అనేటటువంటిది లవ్ కాదు. నీకు తిరగటం అలవాటు కాబట్టి ఆ అమ్మాయి తిరగాలి అనేటటువంటిది లవ్ కాదు. లవ్ అనేటటువంటి దానికి డెఫినేషన్ కి నువ్వు ఎంజాయ్మెంట్ అనేటటువంటి దానికి ఒక పరిగణనలో తీసుకొస్తున్నావు. ఆ అమ్మాయి ఏంటంటే లవ్ అంటే కనుక ఒక పవిత్రత, పెళ్లి తర్వాతే అన్ని ఎంజాయ్మెంట్లని ఆ అమ్మాయి చెప్తుంది. సో ఎవరి ఇష్టం వాళ్ళది కాదనట్లేదు, కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విక్రమ్, నువ్వు మర్చిపోతున్నావు. హౌ కెన్ యూ సే దట్ విక్రమ్? అవి రాంగ్ కాన్సెప్ట్. అంటే అందుకని పెళ్లి కాక ముందే అన్ని కలిసి ఉంటారా ఏంటి విక్రమ్? విక్రమ్, మనం సమాజంలో ఉంటున్నాం, అడవిలో కాదు విక్రమ్. ఒకటి, ఇక్కడ ప్రేమించుకునే వాళ్ళు తిరగకూడదు, తిరిగితే అది తప్పుడు ప్రేమ అని మేము అనట్లే. కానీ నీకు నచ్చింది ఎదురుగా నిన్ను ప్రేమించేటటువంటి, నిన్ను ఇష్టపడేటటువంటి ఆ అమ్మాయికి కూడా నచ్చటం అన్నది ఇంపార్టెంట్. ఆ అమ్మాయి విలువల్ని గౌరవించటం అది నిజమైన ప్రేమ కదా విక్రమ్? ఒకసారి ఆలోచించండి. దానికి ఒప్పుకుంటున్నావు సెకండ్ పార్ట్, నువ్వు ఇప్పుడు చెప్పిన సెకండ్ పార్ట్ కి నేను ఒప్పుకుంటున్నాను. విక్రమ్, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ నా దగ్గర ఏదో హ్యాపీనెస్ దొరకట్లేదు అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు చూడు, అది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అది నీ కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు అమ్మా. అంటే నేను చూసే విధానంలో ఉంటదా అది? అంటే నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా నీతో తిరగొచ్చు, నువ్వు కూడా నాకు చెప్పకుండా నా ఫ్రెండ్ తోటి తిరగొచ్చు, ఇద్దరు కలిసి మంచి చెత్తపట్టాలు వేసుకొని వెళ్ళిపోవచ్చు, మాల్స్ తిరగొచ్చు, పార్క్స్ తిరగొచ్చు, డిన్నర్కి వెళ్ళొచ్చు. అంటే నేను చూస్తూ మీరు నాకు చెప్పకుండా నీకు అన్ని చూస్తూ మళ్ళీ నీ రిటర్న్ ఏంటిది అని అడగాల? నేనే అడిగి ఏంటి అని నేను తెలుసుకోవాలా? ఏ రాయతేనే ఏంటి విక్రమ్ తల పగలు? ఈ రోజు ఆ అమ్మాయి అడిగింది, రేపు ఇంకొక అమ్మాయి అడుగుతుంది. అమ్మాయి అడిగింది మేడం కరెక్టే, అమ్మాయి అడిగినప్పుడు ఈ అబ్బాయి నా కోరి నీ ఫ్రెండ్ ఇలా అడుగుతుంది, మరి చెప్పాలి చెప్పాలి ఆ విషయం తప్పింది చెప్పిందానన్నా నన్ను అడగాలి, లేదా నీ ఫ్రెండ్ కి తెలిస్తే బాగోదు అనైనా అనాలి. అమ్మ ఒక్క నిమిషం అమ్మా, విక్రమ్ విక్రమ్ విక్రమ్, ఈ డిస్కషన్ అంతా కూడా ఎంతవరకు నీ భవిష్యత్తుకి ఆ అమ్మాయి భవిష్యత్తుకి ఉపయోగపడుతుందో అన్నది నాకు తెలీదు. సెటిల్ అయినటువంటి మ్యారేజ్ వదిలేసి నీతో పాటు వస్తుంది అనేటటువంటి ఆలోచనకు కూడా ఇది ఉపయోగపడుతుందో లేదో మనకు తెలీదు. కానీ ఒక్కటి, నువ్వు ఆ అమ్మాయి ఎదుర్కొంటే ఒక్కటైతే ఒప్పుకోవాలి, ఈ అమ్మాయి ఇలాగ ఫ్రీగా, ఫేర్గా, బ్రాడ్ మైండెడ్గా, ఫ్రీ మూవింగ్గా నీతో పాటు లేనందుకు వేరే అమ్మాయితో నువ్వు పరిచయం పెంచుకున్నావా? ఒక్కసారి నువ్వు ఒప్పుకోవాలి ఇది ఇది ఎస్ ఆర్ నో. ఆ అమ్మాయి పిలిచింది కాబట్టి నేను వెళ్ళాను, ఆ అమ్మాయి పిలవకపోతే నేను వెళ్ళను, ఇవన్నీ కాదు. ఏదైనా కూడా ఈ అమ్మాయి డెఫినేషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఒక్క బర్త్డే పార్టీ గురించి ఈ అమ్మాయి చెప్పట్లేదు, పదే పదే చట్టా పట్ట సినిమాలకి, రెస్టారెంట్లకి, మాల్కి అన్నిటికి తిరిగారు. తిరిగారు అనేది నేను తప్పుపడుతున్నానా లేదా అనేది రెండో అంశం. ప్రధానంగా నా స్నేహితురాలతో పాటు తిరుగుతున్నటువంటి నువ్వు నాకు చెప్పటం ఇంపార్టెంటా కాదా అన్నది ఈరోజు ఈ అమ్మాయి ప్రశ్న. ఎస్ ఆర్ నో, నువ్వు ఆ అమ్మాయి వైపు అట్రాక్ట్ అయ్యావా లేదా? ఆ అమ్మాయి పిలిచినా నువ్వు వెళ్ళినా? ఆ అమ్మాయి వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా లేదా? అంతే, అదొకటి విక్రమ్. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? ఇప్పుడు నీకు ఇప్పుడు ఈ అమ్మాయి ఈ మ్యారేజ్ కాకపోతే రానున్న రోజుల్లో వేరే అమ్మాయి, ఈ అమ్మాయితో నీకు పెళ్లి అయ్యి ఉండేది కదా, ఈ అమ్మాయికి ఒక పెళ్లి కుదురుండకపోతే కనుక నీతో పెళ్లి అయ్యి ఉండేది కదా. ఒక్కసారి తనతో మాట్లాడి తనని క్లోజ్ చేద్దామండి, ఎందుకంటే ఇంట్లో ఉంది కదా, తనకి ఇబ్బంది లేకుండా. ఒక్క మాట తల్లి, ఒక్క మాట తల్లి, కానీ ఏదేమైనా అమ్మా, ఏదైనా ఏదేమైనా 2 ఇయర్స్ పాటు ఆ అబ్బాయి నిన్ను సిన్సియర్ గా ప్రేమించాడు అన్నది నీ నోటి వెంట నువ్వు ఒప్పుకున్నావు. 1 ఇయర్ పాటు నువ్వు ఒప్పుకున్న ఆ అబ్బాయితో పాటు వెళ్ళాను అని అన్నావు. అట్లీస్ట్ మర్యాద పూర్వకంగా ఒక ప్రేమకి విలువ ఇచ్చేటటువంటి ఒక అమ్మాయిగా నువ్వు ఇప్పుడు ఈ రోజు వెళ్ళి ఎవరిని చేసుకుంటావు అనేటటువంటిది మాకు అనవసరం, నువ్వు ఎవరినైనా చేసుకో. కానీ ఆ అబ్బాయికి ఒక్క మాట ఈ కారణం చేత నీకు గుడ్ బై చెప్పవలసి వస్తుంది అని చెప్పవలసినటువంటి మర్యాద, అటువంటి విలువ నీకు ఉండాలమ్మా, చాలా ఇంపార్టెంట్. అది తప్పు కాదుగా, నువ్వు ఉండద్దు ఈ ప్రేమను వద్దు అనుకుంటే కనుక నువ్వు వద్దు అనుకో, కాదనట్లేదు ఆ అబ్బాయి చేసిన తప్పే అనుకుందాం ఈరోజు. కానీ ఒక మాట చెప్పాలిగా, 1.5 మంత్ పాటు ఆ అబ్బాయి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోకుండా, ఆ అబ్బాయి మెసేజ్ రిసీవ్ చేసుకోకుండా ఆ అబ్బాయి ఏదైనా చేసుకుని ఉంటే ఈరోజు ఏమ్మా? నా ఆలోచన ఎలా అయిపోయిందంటే సార్,
నా ఫ్రెండ్ నాకన్నా అందంగా ఉంటుంది సార్, నాకన్నా అందంగా ఉంటుంది. ఈ అబ్బాయి 2 సంవత్సరాలు నా వెంట పడ్డాడు, కానీ వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అసలు ఈ అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడా, అమ్మాయిని ఇష్టపడ్డాడా, లేకపోతే అసలు ఏంటి, నేనే అసలు ఒక ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సార్ వీళ్ళిద్దరిని చూసి. వీళ్ళిద్దరు చెప్పకుండా తిరగడం అనేది అసలు తర్వాత కూడా ఇలానే ఉంటాడా? అది ఓకే, పెళ్లి తర్వాత సిన్సియర్ ఉంటాడన్న నమ్మకం అయితే నాకు లేదు సార్. మరి నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి గురించి నువ్వు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుని అందులోంచి విత్డ్రా అయిపోవటాన్ని మేము అందరం హర్షిస్తున్నాం. ఒక ఆడపిల్లగా నీకు ఆ హక్కు ఉంది, కానీ అతను ఇప్పుడు వరకు చేసినటువంటి ప్రయాణంలో నీకు అట్లీస్ట్ ఒక మాట చెప్పి ఈ 1.5 మంత్ పాటు అతను ఎండగట్టకుండా, ఒక మెసేజ్కి రెస్పాన్స్ లేకుండా, ఒక ఫోన్ కాల్ని పికప్ చేయకుండా అతను ఎండగట్టి అలా ఒక విపరీతమైనటువంటి పరిస్థితి అతనిలో క్రియేట్ చేసి రేపు పొద్దున అతను ఏ సూసైడ్ అన్నా చేసుకుని ఉంటే కనుక అమ్మ ఎన్ని కథలు ఇలాంటివి మనం వినట్లేదు, ఆ బాధ్యత నీకు లేదా? ఒక మాట చెప్పు నాకు, నువ్వు నాకు తెలియకుండానే నా ఫ్రెండ్ తో తిరిగిన వాడివి, వేరే పొద్దున ఇంకా ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారో నాకు తెలియదు. రైట్ మా డాక్టర్ గారు, ఫైనల్ గా చెప్తారా? ఓకేనమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు ఒక మాట చెప్పమ్మా. విక్రమ్ నీ మాట గురించి, కారణం గురించి బహుశా 45 రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాడు, చాలా మనస్తాపం చెందాడు, చాలా బాధపడ్డాడు, అతని మనసు విరిగిపోయింది. కాబట్టి ఒక్కసారి నీ జీవితంలో నీ ఆలోచన ఏంటి అనేది ఒక్కసారి అతనికి ఒక ఫైనల్ మాటగా చెప్పి నీ దారి ఏదైతే అది నువ్వు ఎంచుకున్నావో అది నువ్వు చూసుకో అమ్మా. ఓకే సార్, చూడు విక్రమ్, నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావో, నీది ఎంత ఎంజాయబుల్ మెంటాలిటీయో నాకు తెలుసు, కానీ నువ్వు కేవలం 2 ఇయర్స్ నన్ను సిన్సియర్ గా నా కోసమే ఉన్నావు అని నేను అనుకొని నిన్ను యాక్సెప్ట్ చేశాను. నమ్మకం మీద నిన్ను యాక్సెప్ట్ చేశాను విక్రమ్. నువ్వు నాకు తెలియకుండా నా ఫ్రెండ్ తోటి తిరగడము, అండ్ నాకు అది మీరు నాకు చెప్పకపోవడము, నాకు ఎట్టే నాకు ఫ్రెండ్షిప్ మీద నాకు మనసు విరిగిపోయింది, అలాగే ప్రేమ మీద కూడా నాకు మనసు విరిగిపోయింది విక్రమ్. మేబీ నువ్వు మళ్ళీ వచ్చినా గానీ నీ మీద అలాంటి ప్రేమ నాకు రాకపోవచ్చు. ఫోన్ చేస్తున్నావు కరెక్ట్, కానీ నాకు నమ్మకమే లేదు కదా విక్రమ్. నీ ప్రేమ తక్కువగానే ఎవరు మాట్లాడట్లేదు ప్రేమ విక్రమ్. నమ్మలేదు, నమ్మకం లేకపోవడం. నమ్మకం నువ్వు ఇవ్వగలవా? నువ్వు నాకు ఒక నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ తో నువ్వు తిరిగిన విషయమే నాకు చెప్పనోడివి, రేపు పొద్దున ఇంకా ఎన్ని చెప్పకుండా ఉంటావో, ఎన్ని అబద్ధాలు చెప్తావో. నీకు ఎన్నిసార్లు అబద్ధం చెప్పాను చెప్పు. నేను చెప్పాను నీకు, అమ్మాయి వెళ్ళాను బయటకు వెళ్ళదని చెప్పాను అంతే, అబద్ధాలు చెప్పలేదు నీకు. నేను ఏ రోజు నువ్వు దాచిపెట్టడం దేనికి, మరి నువ్వు దాచిపెట్టడం దేనికి, చెప్పాలి కదా నాకు. ఆమె చెప్పదు, నువ్వు చెప్పవు సార్. నాకు అయితే హార్ట్ బ్రేక్ అయిపోయింది సార్. అయితే వదిలేసానండి అంతే, నన్ను ఇంకా అంతే. నేను నా దారి చూసుకున్నాను, నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను హ్యాపీగా ఇంకొక అబ్బాయిని చూసుకున్నాను. హ్యాపీగా సో నువ్వు ఇచ్చిన పెయిన్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. హ్యాపీగా ఉండాలి. నువ్వు కూడా హ్యాపీగానే ఉంటావు కదా విక్రమ్. విక్రమ్ దీన్ని ఎక్కడికో తీసుకెళ్లొద్దు దయచేసి, ప్లీజ్ విక్రమ్. విక్రమ్ దీన్ని మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు, దయచేసి ఇక్కడతో ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూసుకోండి. మన జీవితం ఇక్కడతో ఆగిపోవట్లేదు, ఎవరిదైనా, మీదైనా, తనదైనా, ఎవరిదైనా. తప్పు అని ఎవరు అనట్లేదు అమ్మా. అమ్మా నేను ఒక్క తల్లి ఒక్క ఫైనల్ మాట. నో విక్రమ్, ఈ కాన్ఫరెన్స్ కాల్, ఈ కాల్ మనం కలపటానికి ఒక ఈ కాల్ నో అమ్మా, మీ ఇద్దరు అలా కాదు, అది కాదు, అలా కాదు. మీరు దయచేసి ఒక సానుకూలంగా ఈ కాల్ కట్ చేయటం అన్నది మంచిది విక్రమ్. కేవలం ఒక కారణం ఏంటి, ఆ కారణం అన్న దాని గురించి మీరు మాకు ఫోన్ చేశారు, ఆ కారణం ఏంటి కనుక్కోవటం గురించి ఆ అమ్మాయికి మేము ఫోన్ చేయడం జరిగింది. ఆ కారణం ఆ అమ్మాయి బలంగా చెప్పింది, తన మనసులో ఒక ఉద్దేశం ఏర్పడింది, తన ప్రయాణాన్ని ఇంకో మార్గంలో వెళ్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత మనం అది రెస్పెక్ట్ చేయటం. ఒక ప్రేమించిన వ్యక్తిగా మీరు రెస్పెక్ట్ చేయండి దాన్ని. ఎవరి జీవితాలు వారివి, ఖచ్చితంగా కలవాలనే కోరుకుంటాం. ఏదైనా కలవట్లేదు అని తెలిసినప్పుడు బలవంతం చేయకూడదు విక్రమ్, ఏ విషయానికి కూడా. ఫైనల్ గా ఒక్క మాట విక్రమ్, మీ ఇద్దరు ప్రేమలో ఎటువంటి తప్పు లేదు,
కానీ ప్రేమకి మీరు ఇచ్చినటువంటి ఏదైతే డెఫినేషన్ ఉందో, నిర్వచనం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. అంటే నువ్వేంటంటే ఫ్రీ గోయింగ్ గా ఉండాలి ప్రేమ అంటే అని మీరు అనుకుంటున్నారు, లేదు ఆర్థడాక్స్ గా పద్ధతిగా ఉండాలి అని ఆ అమ్మాయి అనుకుంటుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయి యొక్క ఫ్రెండ్ మీ జీవితంలోకి దాపరించింది, ఆ అమ్మాయితో మీ ఇష్యూ ఏంటన్నది మాకు తెలీదు, మీ ప్రేమను సంకోచించడం మా ఉద్దేశం కాదు. కానీ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ప్రేమ అనేటటువంటి దాంట్లో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ కావాలి. ఈ అమ్మాయికి ఇలాంటివి నచ్చవు అన్నప్పుడు తన స్నేహితురాలతోనే తిరగటం అన్నది ఆ అమ్మాయి కంప్లీట్ గా మిస్అండర్స్టాండ్ చేసుకుంది. అదే ఈరోజు మీ మెడకి తాడులాగా బిగించబడింది. కాబట్టి ఈ సబ్జెక్ట్ని ఇక్కడతో వదిలేసేయండి. ఆ అమ్మాయి ప్రమాణాన్ని, ఆ అమ్మాయిని సాఫీగా కొనసాగించేటటువంటి దానికి అవకాశం ఇవ్వండి. వీలుంటే ఆ అమ్మాయిని బ్లెస్ చేయండి. ఇక్కడతో ఈ కథను ముగించండి. ఓకే విక్రమ్, చాలా ఇబ్బంది పడ్డాను, తనసు మాట్లాడలేదు నాకు ఏంటనేది, నాకేం అర్థం కాకుండా. సో ఈ రోజు నాకైతే ఒక కన్ఫర్మ్ అయితే అయింది నాకు. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ మా. ఇంత కాన్వర్జేషన్ విన్న తర్వాత అతని జీవితంలో బహుశా ఒకే ఒక స్థానం ఈ అమ్మాయిదేనేమో అని నాకు అనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ ద వే థింగ్స్ వెంట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఇస్ బియాండ్ రిపేర్. తల రా ఇది అంటారు కదా డాక్టర్ గారు, ఎవరికి 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 ఎవరితో రాసి పెట్టారు.